తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై 27 ఆవుదూడలను అక్రమంగా తరలిస్తున్న ఐఎస్ఆర్ వ్యాన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు మాట్లాడుతూ అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పశుహింస చట్టం క్రింద పలు కేసులు నమోదు చేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా పశువులు అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారు స్వాధీనం చేసుకున్న ఆవుదూడలను గోకవరం గోశాలకు పంపిస్తామని తెలిపారు. రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి కృష్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా TS-10UA-1703 నెంబర్ గల ఐచర్ వ్యాన్లో 27 దూడలను అక్రమంగా తరలిస్తున్నారు. ఆ దూడలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఆ దూడలను గోకవరం సమీపంలో గోశాలకు పంపించడం జరుగుతుంది. ఈ దూడలకు సరైన ఆహార వస్తువులు, నీరు వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో సంబంధిత సెక్షన్ల మీద ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దూడలను ఎవరైతే అమ్మారు, ఎవరు కొంటున్నారు అనే విషయాల మీద తదుపరి విచారణ జరిపి వారిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆవులను కానీ గేదెలను కానీ అక్రమ రవాణా చేస్తే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా రావులపాలెం పోలీసు తరఫున తెలియజేస్తున్నారు.